ఆ రోజు అనుమానం ఏంటంటే నవంబర్ డిసెంబర్ లో కూడా ఎలక్షన్ రావచ్చేమోనని. కరెక్ట్. ఆ రోజు అనుమానం ఏంటంటే తెలంగాణతో ఎలక్షన్ వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణలో జనసేన పార్టీకి అండగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు, టీడీపీకి అండగా ఉండే వాళ్ళు, వీళ్ళందరూ రేపు ఆంధ్రాకు వస్తారు పని చేయడానికి, ఇవన్నీ నాకు ప్రమాదమే. సో వాళ్ళతో అదే టైంలో ఎలక్షన్కి వెళ్ళిపోతే ఇటు తెలంగాణ ఎలక్షన్ ఆంధ్ర ఒకేసారి జరిగిపోతాయి, డిస్టర్బ్ అవుతారు అందరూ అనేది ఉంది. కాబట్టి మీరు దయచేసి డెసిషన్ తీసుకోండి, సీట్లు కొంచెం అటు ఇటు మాట్లాడుకుందాం మనం, ఏదైనా ఉంటే మీరే ముందు లీడ్ చేయండి అని చెప్పని లోపల చంద్రబాబు అంటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన అన్ని సీసీ కెమెరాలు పెట్టి ఆయనే చూసినట్టుగా ఆయన దాని ఆయన చెప్తాడు. నేను ఇప్పుడు నేను చెప్పే మాటలు నేను నా నోటితో నేను చెప్పట్లేదండి. మేము ఒక సామాజిక ఉద్యమాల్లో ఉండే మనుషులుగా మాకు ఆ జైలు అదే జైలు డిపార్ట్మెంట్లో మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ జైలు డిపార్ట్మెంట్లో ఉన్న నాకు తెలిసిన వాళ్ళు నాకు చెప్పారు. అవునుకే చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు వయసు వచ్చేసిందండి, పైకి చూసినంత బలంగా లేడు, వయసు పైబడింది, బలహీనం అయిపోయాడు, పేపర్ చదువుతుంటే చేతులు కొనుక్కుతున్నాయి ఆయనకి. ఆ వయసులో లోపలేస్తే ఎవరికైనా ఆందోళన వస్తుంది కదా. ఇది ప్రత్యక్ష సాక్షులు చెప్పినవి ఇవి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆయన ఆయన తృప్తి ఆయన చెందడానికి అంటే బహుశా టీడీపీ పార్టీకి ఆయన శత్రువేమో. అది కరెక్ట్. కోఆపరేషన్ లో నాన్ కోఆపరేషన్ అంటారు దీన్ని. కరెక్ట్. కోఆపరేషన్ లో నాన్ కోఆపరేషన్ అనవసరం, సికండి పాత్ర అంటారు. అవును. ఏది పవన్ కళ్యాణ్ గారు వెంపర్లాడుతున్నారు పొత్తుల కోసం, ఆయనే వెంపర్లాడుతున్నాడు టీడీపీ పార్టీ మన ఇద్దరు కలిసి వెళ్తామని బతిలాడాడు చేతులు పట్టుకుని చంద్రబాబు నాయుడు. వాళ్ళు డామేజ్ ఎక్కువ చేస్తారు సార్ ఏబిఎన్ టీవీ 5 తెలుగుదేశం పార్టీకి మంచి కంటే మంచి చేయాలని పోయి చెడు చేస్తున్నారు వాళ్ళు. అది చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మధ్య సహృదయ భావంలో జరిగినాయి. టైం వేస్ట్ చేయద్దు, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏంటి, టైం వేస్ట్ చేయొద్దు, ఈ రోజు నుంచే పని మొదలు పెట్టుకుందాం మనం, పెట్టుకుంటేనే ఎలక్షన్ చేయగలుగుతాము అని ఒక జరిగితేనే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఆయనకి బీజేపీ అధిష్టానంతో పొత్తు ఉంది, వాస్తవానికి బీజేపీ పెద్దలతో మాట్లాడకుండా స్టేట్మెంట్ ఇవ్వకూడదు అలాంటిది ఆయన బీజేపీ వాళ్ళు కూడా కాదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి నేను టీడీపీ ఎలక్షన్కి వెళ్తున్నాను అంటే క్యాడర్కి డైరెక్ట్ సంకేతాలు మోరల్ బూస్ట్ విపరీతంగా వచ్చింది. అంటే ఒక డీలా పడిపోయిన తెలుగుదేశం క్యాడర్ అంతటికి కూడా ఒక్కసారిగా జవజీవాలు అలా పుంజుకొని వచ్చినట్టు అయింది. అనేక సార్లు ఇచ్చాడండి అప్ప టీడీపీ పార్టీ వాళ్ళకి విశ్వాసం ఉందో లేదో తెలియదు కానీ విప్పడం మీటింగ్ లో నేను ఓట్లు చేయలేమను, బీజేపీని టీడీపీని ప్రతిపక్షాలు అందరినీ కలుపుకొని ఎలక్షన్కి వెళ్తాను అన్న రోజును కూడా ఆ రోజు టీడీపీ పార్టీకి బూస్టింగ్ ఇచ్చాడు ఆయన. ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు అతని వల్ల చాలా టీడీపీ పార్టీకి మానసిక స్థైర్యం పెరిగింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ఘటన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిశారో ఆ రోజు ఒక ప్రెస్ మీట్ జరిగింది, ఇద్దరం కలిసి పోరాడతాం అన్న తర్వాతనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చినాయి, నందిగామ సభ జరిగింది. ఎందుకు బయటకు వచ్చారు, భయపడిపోతున్నారండి.